హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తర్బొమ్మ ఛానల్ అందరు ఎట్లున్నారు ఉన్నారులే నేను కూడా మాస్తున్నా ఇవాళైతే మళ్ళీ ఓ మంచి రెసిపీతో ముందరికి వచ్చేసిన చూస్తున్నారు కదా ఇది అయితే మా తెలంగాణ స్పెషల్ అనే చెప్పాలి అంటే వేరే వేరే స్టేట్ల చేస్తారో చేయరో నాకైతే ఖచ్చితంగా ఐడియా లేదు కానీ మా తెలంగాణలో అయితే మస్తు చేసుకుంటారు ఇది ఏంటంటే సాంప్రదాయ వంటకం మనం చెప్పుకోవచ్చు మస్తు ఉంటుంది నాకు కూడా నాకైతే మస్తి ఇష్టం ఇది ఇది ఓన్లీ సీజన్లోనే వేసుకోవచ్చు ఇది తీయ తీయగా కారం కారం పుల్ల పుల్లగా ఎట్లు సూపర్ ఉంటుంది ఇదైతే స్టార్ట్ చేసేస్తున్నా ఫస్ట్ అయితే నేను మక్కలు తీసుకున్నాను మక్కలు ఒక ఐదు కంకులు వలుసుకున్నాను ఇవి స్వీట్ కార్న్ మక్కలు కాకుండా మనకి కాల్చేటి మొక్క కంకులు ఉంటాయి కదా ఆ కంకులు వలుసుకున్నానండి వలుసుకొని మంచిగా చెరిగేసుకొని అంటే మొత్తం పొట్టు అట్లాంటివి వస్తాయి కదా అవి రాకుండా మంచిగా చెరిగేసి కడిగేసి ఫస్ట్ చెరిగేసుకొని తర్వాత కడిగేసి నీళ్ళన్నీ పోయేటట్టు పెట్టేసుకున్నాను జాలీలో పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని మిక్సీ జార్లు వేసుకుంటున్నా మనకు పట్నన్నీ వేసేసుకొని ఐదు కంకులకు నేను ఒక ఎనిమిది మిరపకాయలు వేసేసుకున్నా ఈ కారం మంచిగా సరిపోయింది ఒక పెద్ద ఉల్లిగడ్డలు మూడు కట్ చేసుకున్న పెద్ద పెద్ద ముక్కల్లాగా తర్వాత ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్న ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నా ఇదైతే బెల్లము నేను రోజు వంటల్లో వేసే బెల్లము అది దంచిపెట్టేసరికి ముద్దలాగా అయిపోయింది అది ఒక పెద్ద నిమ్మకాయ సైజులో వేసుకున్న మీరు తీయగా వద్దు అని అనుకుంటే కొంచెం తీసేసుకున్నా సరే తర్వాత అదంతా మిక్సీ పట్టేసుకున్న మిక్సీ అయితే మరీ ఇంకా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక బరకగా చేసేసుకొని మనం ఉల్లిగడ్డలు బెల్లము వేసినాం కదా మొక్కలు కూడా లేతగా ఉన్నాయి అందుకే కొంచెం పిండి అయితే మెత్త మెత్తగానే అయ్యింది ముదిరిన మక్కలైతే మంచిగా ఉంటుంది ఈ గారెలకి మనకి ఒలసేదందుకు కూడా మంచిగా ఉంటుంది తర్వాత మిగిలిన మక్కలు కూడా మొత్తం నేను మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ మనం పిండి పిండి రుబ్బినప్పుడైతే మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడైతే సరిపోయేటట్టు ఉప్పు ఉప్పేస్తున్న ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు నేను లేచేసుకున్నాను ఇది కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా పట్టకూర ఇది కూడా బరక బరకనే పట్టుకోరు మిక్స్ మిక్సీ అట్లయితేనే జర మంచిగా ఉంటుంది గారెలు తినడానికి వీటిని మక్క గారెలు అంటారు మీకు దాని పేరు చెప్పలేదు కదా నేను వీటిని మక్క గారెలు అంటారు మస్తు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది చూసిరు కదా ఇది కూడా నేను పిండి పట్టేసుకున్నాను రుబ్బేసుకున్నాను మొక్కల్ని అదే మన ముదిరిన మొక్కలైతే ఇంత మెత్తగా రాదు ఇవి లేత మక్కలు కాబట్టి కొంచెం మెత్తగా వచ్చింది మీకు గారెల్లాగా వేయడం టైం ఎక్కువ తీసుకుంటుంది గారెల్లాగా వేయడానికి రావట్లేదు అంటే వీటిని బజ్జీల్లాగా కూడా వేసేసుకొని అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు లేకపోతే వన్ డే అట్లా తినేసేస్తే బాగానే ఉంటుంది గారెల్లాగా చేసుకున్నాం అనుకోండి ఒక ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి మంచి ఉంటాయి ఏం కారాబ్ కావు మొత్తం మనం పిండిని అయితే మంచి కలిపేసుకున్నా బెల్లం మిక్సీ అవ్వలేదు అందుకే మళ్ళీ చేయితో నలుపుతున్నాను మనం రెండు వాయిల్లో కలుపు రుబ్బుకున్న పిండిని మంచిగా ఫస్ట్ చేయితో అంతా కలిపేసుకుంటున్నా అంటే ఉప్పు కారం రెండు వేరు వేరుగా చేసినాం కదా అన్నీ కలిసినట్టు కలుపుకొని ఒక టీ స్పూన్ ధనియాలు నేను రోట్లో దంచేసుకున్నా అంటే రెండు ముక్కలు అయ్యేటట్టు దంచుకున్నా ఇవి ఏందంటే గారెలా గట్టి గట్టిగా మనకు గోలిపోయి క్రిస్పీగా కలుగుతాయి తర్వాత ఇందులో ఒక బచ్చల కూర వేస్తున్నాను ఇది ఏంటంటే నేను మా బాల్కనీలో పెంచుకున్న బచ్చల కూరనే అది అది రెండు ముక్కలుగా చుంచేసుకొని వేసేసుకుంటున్నాను కరివేపాకు లాగా ఈ బచ్చల కూర ఈ బచ్చ ఇది కూడా మంచిగా మనకి ఫ్రై అయితే ఫ్రై అయిపోయినాక కూర టేస్ట్ భలే ఉంటుంది మంచిగా ఉంటుంది అందుకే ఈ ఆకులు అయితే పెద్ద పెద్దగా చుంచేసి వేసేసుకున్నాను తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని మంచిగా పరచేసుకొని దాని మీదనే మన గారెలు ఒత్తేసుకుంటున్నాను ఇదేంటంటే చేయితోనట్లనే మనం వడలేసినట్టుగా మినప వడలేస్తాం కదా అట్లా వేయరాదు ఎందుకంటే పిండి పల్చగా ఉంది వేయడానికి రాదు సరిగ్గా షేప్ సరిగ్గా రాదు అందుకే క కాటన్ క్లాత్లో వేసామనుకోండి మనం గారెలా ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకొని మంచిగా అప్పల్లాగా వేయడానికి వస్తుంది చూస్తున్నారు కదా నేను వేస్తుంటే అవి మొత్తం జారిపోయినట్టు అయిపోతుంది ముద్ద మొత్తం అంటే అంత పల్చగా అయిపోయింది మనం గారెల్లో అయితే హోల్ పెట్టుకోవాలి నేనైతే ఏం పెట్టలేదు ఎందుకంటే పిండి బాగా మంచిగా ఉంది కదా పెట్టడానికి రాదని పెట్టకుండా అట్లానే అప్పల్లాగా చూస్తున్నారు కదా మంచిగా ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా క్లాత్లో వేయడం ఇది అంత పెద్ద పని అని అనుకుంటే కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ పిండిలో కలిపేసేసుకొని డైరెక్ట్ చేయితో కానీ చేయిలన్నా కవర్లోనన్నా అప్పల్లాగా ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు నేను మాత్రం క్లాత్లో ఒత్తేసుకొని కొన్ని ఒక సగం వరకు అయినాక కడాయి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని ఇంకా వడాలు అదే మక్క గారెలు వేసుకుంటూ స్టార్ట్ చేసేసిన ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వాటర్ వీల్ చేసుకున్నా కూడా మంచిగా అనిపించేది ఆ టేస్ట్ మంచిగా మక్కల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అది మంచిగా అనిపించేది అందుకే నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా వేసేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా ఫ్రై వేడైన తర్వాత మరీ బాగా వేడి కాకుండా చూస్తున్నారు కదా కొంచెం వేడైనాక వేస్తే వేస్తేనే గోలిపోతే ఎర్రగా అయిపోతాయి అందుకే మీడియం వేడైన తర్వాత మనకు వేసేసుకోవడమే మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మంచి గోలేదాకా గోలించుకోండి ఇవైతే ఒక నాలుగైదు రోజులు స్టోర్ ఉంటాయి చూస్తున్నారు కదా ఒక వాయి అయితే అయిపోయింది నాకైతే ఇది మస్తు ఇష్టము నేను చిన్నప్పుడు మా బాగా ఇంట్రెస్ట్తో తినేవాళ్ళని తినేదాన్ని ఊర్లో ఉన్నప్పుడైతే సీజన్ రాగానే మాకు కొంచెం మాకు ఇవి పొలాలు అవి ఉండకపోతుండే పొలాలు ఉన్నవాళ్ళు లేత కంకులు ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు మాకు ఇచ్చేటోళ్ళు అవి ఇచ్చినప్పుడు మా అమ్మ చేసేది ఇదైతే నాకు ఇష్టమైన డిష్ అండి అంటే మస్తు నాకు ఇంట్రెస్ట్ అందుకే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే కంకుల సీజన్ రాగానే తెమ్మంటున్నాను చేస్తున్నాను అప్పుడప్పుడు సీజన్ వచ్చిన తర్వాతనే ఈ వర్షాకాలంలోనే ఇవి కంకులు ఎక్కువగా అనిపిస్తాయి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి నేను వేస్తే వేస్తుంటేనే శ్రీకాకి నచ్చింది వాడు కూడా తిన్నాడు అంత తొందరగా నచ్చాడు కానీ ఇది నచ్చింది తినేస్తూ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు సార్లు అన్నా వేస్తాను సీజన్ అయిపోయేసరికి నాకు ఇష్టం అది ఓకే అండి నేను ఒక్కొక్క వాయి తీస్తూ వేస్తున్నాను కొంచెం ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తే మనం టిష్యూ పేపర్ అది వేసేసుకొని ఆయిల్ అవన్నీ మనం చేసుకున్న మక్క గారెలన్నీ టిష్యూ పేపర్లు వేసుకున్న ఆయిల్ వీల్ చేసుకుంటుంది ఇది ఈరోజు రెసిపీ అండి నిజంగా చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయరి ట్రై చేసి నిజంగానే రెసిపీ ఎట్లుందో నాకు కమెంట్ చేయరు తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారం పుల్లగే ఉండదు కారం కారం తీయ తీయగా మంచిగా ఉంటుంది రెసిపీ అయితే ఇది ఈరోజు మా తెలంగాణ స్పెషల్ మక్క గారెలు వీడియో నచ్చితే లైక్ చేయర్రీ మర్చిపోకు కమెంట్ చేయుర్రీ ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయుర్రీ ఇది పుత్తడి బొమ్మ ఛానల్ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much.